మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పార్థసారథి గారు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని మన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలకి, మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషం. హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో నేను అందరు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు మీ అందరికీ నా తరఫున, మనందరి తరఫున శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను. వినాయక చవితి మనకు చాలా ముఖ్యమైన పండుగ. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. హైదరాబాద్లో ప్రతి గల్లీ గల్లీకి మనం వినాయకుడిని ప్రతిష్ఠించుకోవడము, ప్రధానంగా యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం మనం చూస్తూ ఉంటాము. మొట్టమొదటి విషయం ఏంటంటే, మట్టి గణపతుల్ని మనం ప్రోత్సహించడం చాలా అవసరం. ఎందుకంటే మట్టే సృష్టికి మూలం. మట్టే మనని సృష్టిస్తుంది, పోషిస్తుంది, లయమిస్తుంది. కాబట్టి ఈ మట్టి ఒక ప్రకృతి స్వరూపం కాబట్టి మట్టితో చేసిన గణపతుల్ని మనం మన ఇళ్లలో పెట్టుకోవడమే కాక దానికి ప్రోత్సాహం అందించడం చాలా ముఖ్యమైన విషయంగా నేను భావిస్తాను. అలాగే ఎకో ఫ్రెండ్లీ కలర్స్తో చేసిన గణపతులు చాలా వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది, జిహెచ్ఎంసి లాంటి స్థానిక సంస్థలు ప్రమోట్ చేస్తున్నాయి, కొన్ని చోట్ల ఎన్జిఓస్ కూడా చాలా ఉచితంగా ఈ ఎకో ఫ్రెండ్లీ కలర్స్తో చేసిన వినాయకుడిని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు కొంతమంది యువకులు ఉన్నారు. చాలా యువత మన దేశాభివృద్ధికి చాలా కీలకం. మన దేశం ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల్లో యంగెస్ట్ నేషన్ అంటాం. అంటే యావరేజ్ ఏజ్ మన దేశంలో ఉన్న వాళ్ళలో 29 సంవత్సరాల వయసు మన దేశానికి ఉంది. ఇప్పుడు జపాన్ తీసుకుంటే ఏదో 45 ఉంటుంది, యూరోప్ 50 ఉంటుంది. ఇట్లాగా మొత్తం ముసలిలు అయిపోతూ ఉన్నారు ప్రపంచం అంతా. వెస్టర్న్ కంట్రీస్లో, ఇటు ఈస్టర్న్ డెవలప్డ్ కంట్రీస్లో మన దేశంలో ప్రధానంగా యువత చాలా ఎక్కువ శాతంగా ఉన్నారు. కాబట్టి మన దేశానికి చాలా కీలకమైన యువత గురించి మనం ఆలోచించిన వాళ్ళందరూ మన పిల్లలు. కాబట్టి ఈ మధ్య ప్రాంతంలో కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మొబైల్ అడిక్షన్కి, లేకపోతే మత్తు మందులకి అలవాటు పడడం, వివిధ వ్యసనాలకి లోను కావడం, చదువుకునే పిల్లలు వాళ్ళు చదువు వదిలిపెట్టి వేరే రకంగా ఆలోచించే పద్ధతుల్లో మన పిల్లల్నే మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మనం ఒక బాధ్యత తీసుకొని తప్పకుండా దేశానికి ఎవరైతే సమర్థవంతులైన మానవ వనరులు ఈ యువత ఉన్నారో వాళ్ళని మనం తీర్చిదిద్దుకునే అవసరం మన ప్రజాస్కందాల మీద ఉందని తెలియజేస్తూ సర్వేజన సుఖీనం పోతుంది.